సింగపూర్ వేరియంట్పై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి ఢిల్లీ సీఎం పై సింగపూర్ ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో కేంద్రం సీరియస్ అయింది బాధ్యత రాహిత్య వ్యాఖ్యలు సరికాదంటూ కేజ్రీవాల్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది కేజ్రీవాల్ చేసిన సింగపూర్ స్టెయిన్ ట్వీట్ పై ఆదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన సింగపూర్కు వివరణ ఇచ్చారు కేజ్రీవాల్ మాట్లాడితే అది భారత్ మాట్లాడినట్లు కాదని స్పష్టం చేశారు అవి కేజ్రీవాల్ వ్యక్తిగత అభిప్రాయాలే అభిప్రాయాలే అని విదేశీ జయశంకర్ వెల్లడించారు వేరియంట్ల ప్రకటన అధికారం ఢిల్లీ సీఎం కు ఉండదని ఆయన క్లారిటీ ఇచ్చారు విమానయాన విధానాలు కూడా కేజ్రీవాల్ చేతుల్లో ఉండవని తెలిపారు బాధిత రాహిత్య వ్యాఖ్యలు దీర్ఘకాల భాగస్వామ్యాలను దెబ్బతీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అటు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్ సింగపూర్లు ద్వైపాక్షిక భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాయని జయశంకర్ ట్వీట్ చేశారు ఆక్సిజన్ సరఫరాలతో పాటు లాజిస్టిక్స్ హబ్ గా సింగపూర్ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు భారత్కు సాయపడేందుకు సైనిక విమానాలను సిద్ధం చేయడం రెండు దేశాల మధ్య భాగస్వామ్యానికి గొప్ప సంకేతమన్నారు తమ దేశంలో కొత్తగా బయటపడిన సింగపూర్ వేరియంట్ కారణంగా భారత్లో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న వాదనల్ని ఆ దేశం తోసిపుచ్చింది కేజ్రీవాల్ వ్యాఖ్యలపై సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది తమ దేశంలో అసలు సింగపూర్ రకం వైరస్ లేదని ఇక దీంతో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఎక్కడుందని ప్రశ్నించింది ఈ మేరకు వచ్చిన కథనాల్ని సింగపూర్ ఆరోగ్య శాఖ ఖండించింది తమ దేశంలో బయటపడిన కేసుల్లో కనిపించిన బి వన్ పాయింట్ సిక్స్ వన్ సెవెన్ పాయింట్ టూ రకం వైరస్ తమది కాదని అది భారత్ నుంచి తమ దేశానికి వచ్చిందే అని సింగపూర్ ప్రకటించింది ప్రస్తుతం సింగపూర్లో చిన్నారులతో పాటు పెద్దల్లోనూ కనిపిస్తున్న ఈ వైరస్ రకం భారత్కు చెందిందే అని పేర్కొంది